జీవాధిపతి అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ఎదుట నిలబెట్టినటువంటి తండ్రైన దేవునికి వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ యేసుప్రభు నామంలో వందన సమర్పణ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఎవరు సమీపింపరాని తేజస్సులో నివాసం చేసే పరమ తండ్రి, మీ అత్యంత ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. నైనా ఈ మాటలతో నన్ను సంధించి మీ ప్రజలతో మీ బిడ్డలతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. జ్ఞానం లేనివాడని తండ్రి జ్ఞానం దయచేయండి. నా మాటలు స్థిరపరిచి ఇదిగో తండ్రి మీ మాటగా తండ్రి ప్రతి ఒక్క హృదయంలో ప్రవేశింపచేసి
రావాల్సిన ప్రతిఫలాన్ని రాబట్టుకోవాల్సినగా వేడుకుంటూ నన్ను తండ్రి బలహీనమైనటువంటి నన్ను వాడుకుంటున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు ప్రభు నామంలో నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వీక్షకులారా, ఆత్మీయ ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియులారా, మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో నేను ఒక చిన్న యేసు ప్రభు వారు ఉపమానము ఉపమేయము లేకుండా ఈ లోకంలో ఏ విషయాన్ని కూడా ఆయన చెప్పలేదు. కాబట్టి దీపమును గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలో 4 ఉపమానములను తీసుకున్నాడు, ఉపమేయములను తీసుకున్నాడు. అది ఏమిటంటే కొంచెము, మంచము, చాటు మాట అయినటువంటి స్థలము, తర్వాత ఆ సేరు, అంటే కొంచెం అనగా సేరు. ఇది దీన్ని తీసుకున్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి భావ అంటే ఆంతరంగం ఏంటి అనేటువంటి సందర్భాన్ని మీతో నేను పంచుకుంటూ నేను కూడా బలం పొందడానికి తనని దేవుని ద్వారా ఇష్టపడుతున్నాను. మరి మార్క్స్ వార్త 4:21-25 మీరు ఇంట్లో చదవండి. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభం మీద ఉండుటకే కానీ కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైన ఉండుటకు తేబడదు కదా. రహస్యమైన ఏది తేబడకపోదు, బయలుపరచకూడదు కానీ ఏది మరుగు చేయబడలేదు. అనగా దీపం అనగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం. ఈ ముఖ్యంగా ఈ దీపాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి ధర్మశాస్త్ర కాలంలో దేవాలయంలో మనం చూసినప్పుడు దేదీవ దీపమానముగా అది ఎప్పుడూ వెలుగుచుండాలంటే అచ్చము దంచబడినటువంటి ఒలీవ నూనె ఎప్పుడూ అక్కడ పోస్తూ ఉండాలి. అప్పుడు అది ఆ దీపం ఎప్పుడు నిరంతరం వెలిగేదిగా ఉంటూ ఆ యొక్క దేవాలయం అంతటా వెలుగునిచ్చేదిగా ఉంటూ దేవుని యొక్క ప్రసన్నతకు అది గుర్తుగాను, యేసు ప్రభుకు అది గుర్తుగాను ఉంటున్నది. కాబట్టి మనలో ఆ దీపముగా యేసు ప్రభు ఉండాలనేది ఆ బైబిల్ గ్రంథం అంతా కూడా మనం శోధించినట్లయితే మనకు తెలుస్తుంది. ఆయన ఏకు చుక్కై ఉన్నాడు, నక్షత్రమై ఉన్నాడు, దీపమై ఉన్నాడు. మరి చీకటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని వెలిగించేటువంటి గొప్ప సంగతి అయింటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం దీపమును వెలిగించి అనేది యేసుప్రభు చెప్తున్నట్టు ఉపమానంలో ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఈ దీపం ఏంటంటే ఆత్మ అనేటువంటి దీపం. ఇక్కడ మన ఆత్మలు వెలగాలి. మనం సేవకులమైంటున్నాం ఎంతోమంది, అదేలాగనే దేవుని యొక్క పరిశుద్ధ బిడ్డల ప్రియబిడ్డలమైంటున్నాము. ఈ ప్రియబిడ్డలమైనటువంటి మనము వెలిగించబడిన తర్వాత ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను యేసుప్రభు వారు ఇక్కడ తెలియజేసేవారుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరైనా దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టడం అంటున్నాడు. కొంచెం అనగా సేరు, ఆ కొలతను మనం సూచిస్తున్నాం. అంటే అది ఈరోజు ఆ యొక్క వెలిగించబడినటువంటి దీపం అనగా సంఘము అని మనం చూస్తున్నాం. ఎఫెసల్ రాసిన రెవల్యూషన్ పత్రికలో మనం చూసినట్లయితే 7 స్తంభములు 7 దీపములు అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దీపములు అనగా కొంచెము కింద పెంచబడినట్లయితే ఆ యొక్క కొంచెము కింద కొద్దిగా ఆక్సిజన్ ఉండటం వలన అది కొంచెం మట్టుకే వెలిగించి ఎంతవరకు ఆక్సిజన్ సహాయపడుతుంది అంతవరకు వెలిగించి ఆ తర్వాత ఆరిపోయేదిగా ఉంటున్నది. మంచము అన్నట్లయితే సుఖము, అంటే సేవను మనము విస్తరింప చేయకోకుండా దేవుడిచ్చినటువంటి తలాంతులు అన్నిటినీ మూసిపెట్టుకొని మన సౌలభ్యాలు చూసుకోవడం, దేవుని నామాన్ని ఉపయోగించుకొని మనము సుఖముగా ఉండడం అనేది తెలియజేస్తున్నది. ఒకటి వచ్చేసి కొలత అంటే వ్యాపారం. దేవుని సేవను ఈరోజు వ్యాపారం చేస్తున్నాం, అది సుఖముగా ఉండాలని పరిచారకులు కోరుకునేవారుగా ఉంటున్నారు. అంతేకాదు మరి చాటుమోటు స్థలం, చాటు మాట అంటే మరుగుగా చేసేటువంటి కార్యక్రమాలుగా కూడా దాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం వెలిగించబడిన తర్వాత అనేకులకు దీపముగా ఉండాలి, అనేకులకు మనం మాదిరికరంగా ఉండాలి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన అంటున్నాడు దీపమును దీపస్తంభం మీద ఉంచుటకే కదా అది వెలిగించబడుతుంది అంటున్నాం. మనం ఈరోజు వెలిగించబడిన వారమైండి లోకంలో ఉన్నాము, కానీ వెలుగు పోగొట్టుకునే వారిలాగా, వెలుగు అంటే వెలుగు సంబంధమైనటువంటి కార్యము లేని వారుగా ఉంటున్నాం. అందుకని రోమీలు రాసిన పత్రిక 13 పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే లోక సంబంధమైన జీవించడము ఇక చాలు, అంటే సీకటి సంబంధమైన కార్యములు చేసింది ఇక చాలు, ఇప్పుడు మనం తేజోప సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకొని వెలుగు సంబంధులుగా మనం ఉండాలంటున్నాడు. మనం లోకంలోనూ ఉన్నాము, కానీ మనం చీకటి సంబంధము కాదు వెలుగు సంబంధము అని పౌలు గారు కూడా ఆ ఫిలిప్పీ రాసిన పత్రికలో, కొలసి పత్రికలో అక్కడ మనకు చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి యొక్క విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎలాగా హెచ్చరిస్తున్నాడంటే
వస్తుగతముతో మన ఆత్మగతాన్ని తెలియజేస్తున్నాడు. అంటే కొన్ని వస్తువులను తీసి, ఉదాహరణకి ద్రాక్ష పళ్ళు ఆనందానికి గుర్తుగా ఉంటున్నాయి. కొన్ని కొన్ని పండ్లు కానీ ఆ వస్తువులు కానీ కొన్ని విషయాలకు అవి గుర్తుగా ఉంటున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఈ కొలత కలిగినటువంటి సేవ. అంటే వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి సేవ చేయమని దేవుడు చెప్పలేదు. తర్వాత సుఖమును కంఫర్టబుల్ లైఫ్ను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు సేవ చేయమని చెప్పలేదు. తర్వాత అది చాటుమాటను చేయడానికి కూడా దేవుడు అనుమతించలేదు. ఇలాగ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలంటే, మనందరము అందరి ఎదుట కనపడేట మాదిరికరంగా జీవించాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు అని యోహాను సువార్త 1:9-9 మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ యొక్క వాక్యమే వెలుగై, ఆ వాక్యం జీవమై ఉండెను, ఆ వెలుగు మీ మధ్య నివసించుచుండెను, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అయితే సరే, 1:9 యోహాను సువార్తలు మనం చూసినట్లయితే, ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించుచు వచ్చెను, కాబట్టి దీపము దీపస్తంభం మీద పెట్టడానికి, నిన్ను ఈ లోకంలో ఉన్నతమైన స్థలంలో పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించి బహుగా ఆయన కార్యములు చేయడానికే దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. కాబట్టి సేవను వ్యాపారముగానో, సేవను కంఫర్టబుల్ లైఫ్గా మార్చుకోవడానికి కాదు, కానీ చాటుమాటు స్థలంలో చేయడానికి కాదని, బహిరంగముగా ప్రకటించమని చెప్తున్నాడు. బహిరంగముగా దేవుని సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు. అందుకే అర్థం ఏంటంటే, మనం బైబిల్ పట్టుకొని మాట్లాడేది కాదండి, మన జీవితము బహిరంగంగా, మన కుటుంబము బహిరంగంగా, అది క్రైస్తవ కుటుంబము, అది క్రైస్తవులు వారు అని చెప్పడానికి గుర్తించబడేట్లుగా మనం ప్రవర్తించాలని తెలియజేస్తున్నారు. అంత్యోకయలో 3 సంవత్సరాల కాలము వారు క్రీస్తును అంగీకరించి ప్రవర్తించినప్పుడు ఇతరుల చేత ఆ పేరు వాళ్ళు క్రైస్తవులు అని పేరు పెట్టబడరని 3:13 మనం చూస్తున్నాం, 11:10 అపొస్తల కార్యము. అయితే ఈరోజు ఈ సమయమునందు మనం గమనించినట్లయితే, జీవాధిపతి అనేటువంటి ఆ దేవుడు మన జతలో ఉన్నట్లయితే, మనము కూడా జీవము ధరించిన వారమై, జీవమును కలిగిన వారమై, జీవ ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2:10 మనం చూస్తున్నాము, అనిందుల మధ్య, వ్యర్థమైన వారి మధ్య, నశించిపోయే వారి మధ్య జీవవాక్యమును పట్టుకున్న జ్యోతుల్లాగా మీరు ఉన్నారని పౌలు గారు ఆ మాసిదోనియాలో ఉన్నటువంటి ఆ ఫిలిప్పీ పట్టణానికి చెప్పడం ఎంత గమనార్హము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న జనాంగమే, కానీ వారి ప్రవర్తన ఇలాగుందని. అందుకని ఇక్కడ అపొస్తలైనటువంటి యేసుప్రభు వారు ఆయన ఉపమేయంలో ఎవడైనా దీపం వెలిగించినప్పుడు అది దీపస్తంభం మీదనే ఉండాలి, అది వ్యాపారంగా మారకూడదు, లోబత్తంగా మారకూడదు. కొంతమంది పిసినారితనం చేస్తున్నారని, ఎంతో ధనము పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు, ఆ ధనమును దేవుని కొరకు హెచ్చించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, అది కూడా పాపమే. ఎందుకంటే కూడబెట్టుట మరి పూడ్చిపెట్టుట పాపమై ఉంటున్నదండి. మనం చూస్తున్నాం పూడ్చిపెట్టుట చాలా పాపం. రాహేలు ఆ విగ్రహములు తెచ్చుకొని ఆమె పూడ్చిపెట్టుకుంది, దాసిపెట్టుకుంది, అది పాపముగా పరిగణించబడింది. ఎప్పుడైతే ఆ యొక్క విగ్రహాలను, ఆ దేవతలను తీసివేశారు, ఆ కుటుంబము మెల్లమెల్లగా ఆధ్యాత్మిక జీవితానికి ప్రారంభించడం జరిగింది. మనలో ఈరోజు మన ఆత్మ వెలిగింపలేని పరిస్థితిలో, వెలగలేని పరిస్థితిలో ఉంటున్నది. మరుగైన చాటైన చోట ఉండడానికి దేవుడు మనల్ని పిలచలేదు. అందరి ఎదుట సాక్షులుగా, ఆయన సాక్షులుగా జీవించాలని దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి వస్తుగతముతో ఆత్మగతాన్ని ఆయన తెలియజేస్తున్నారు, ఆత్మ స్థితిగతిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ స్థితిగతులు ఎలా ఉన్నాయని మనం తలంచుకోవాలి. ఒకరోజు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 25:5 అక్కడ తలాంతుల గురించి మాట్లాడుతున్నాడు. తలాంతుల్లో 1 5 ఇచ్చినవాడు 5 చేశాడు, 2 ఇచ్చినవాడు 4 చేశాడు. ఒకడు మాత్రము ఆయన గుణము నెరుగును, ఆయన పరిస్థితులు అన్నీ తెలిసినప్పటికీ కూడా అతను చాటుమాటనైన స్థలంలో దాన్ని దాసిపెట్టాడు. అది గుంత తీసి సాటి పెట్టినప్పుడు, ఆ యజమానుడు వచ్చి లెక్క అడిగే సమయం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వస్తానే ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు అంటున్నాడు. తెలిసి కూడా మరి అభివృద్ధి కానటువంటి జీవితాలు ఈరోజు ఎన్నో ఉన్నాయండి క్రైస్తవులలో. కాబట్టి ఈరోజు నీ నా జీవితము జీవాధిపతి యొక్క జతలో మనం జీవము కలిగి, మనం విజృంభించాలి, వెలగాలి, జీవం కలిగి ఉండాలని దేవుడు వాంఛిస్తున్నాడు. అతనైతే అంటున్నాడు, నువ్వు కఠినస్థుడవని నేను ఎరుగుదును, నువ్వు ఏదైనా చేయగలవని నేను, నీ శక్తిని నేను ఎరుగుదును, కానీ నువ్వు ఇచ్చిన తలాంతును బూడ్చిపెట్టానని, ఇదిగోనయ్యా నువ్వు ఇచ్చిన తలాంతని ఇచ్చినప్పుడు, అయ్యో అతని ప్రవర్తనను చూసి, అతని జీవిత యొక్క నడవడికను చూసి వెంటనే దేవుడు అతన్ని ఆ యొక్క పండ్లు కొరికే స్థలంలోనికి వేశాడు, అగ్ని ఆరని స్థలంలోనికి వేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఇది ఎంత దౌర్భాగ్యం. మనం జీవించిన
అంత ఈ కాలంలో మనకు రాబోయేటువంటి శిక్షణ గురించి ఒక్కసారైనా మనం ఆలోచించాలి. వెలిగించబడినటువంటి ఆత్మ కార్యములు మనలో ఉన్నాయా లేదా అని కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే నీలో ఉన్నటువంటి వెలిగే చీకటి అయిపోతే అది చాలా కష్టమండి. ఈరోజు ఎన్నో వ్యాధులతో బాధపడిన దానికి కారణం ఏంటంటే, ఆ నిజంగా చెప్తున్నాను, ఆ ద్వితీయోపదేశ కాండంలో యెహోవా దేవుడు ఇలా అన్నాడు ఇశ్రాయేలుతో, మీరు నా ఆజ్ఞలు గైకొని నేను చెప్పినట్లుగా ఆ కట్టడల ప్రకారంగా మీరు ప్రవర్తించినట్లే ఏ వ్యాధి కూడా మీకు రాదు అని చెప్పేసి ఆయన ధైర్యంగా మరి నిజంగా ఆయన వాగ్దానం చేశాడు. కానీ అలాగా మనము ఆ యొక్క ఆజ్ఞలు లోబడకనే ఇన్ని వ్యాధులు ఇన్ని పరిస్థితులు మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. కాబట్టి మన ఆత్మ వెలివించబడకనే మనలో పెరిగితనము ధైర్యం లేదు, స్వార్థను ప్రకటించే ధైర్యం లేదు, అలాగ జీవించే ధైర్యం లేదు, పాపమును వదులుకునేటువంటి త్యాగం లేదు, ఏదీ లేక మనము నశించిపోయేవారుగా. కాబట్టి ఆత్మ వెలిగించబడి దీపస్తంభం మీద లేకుంటే, ఆ సంఘంలో వెలిగించబడి ఉన్నతమైన స్థానంలో నువ్వు సంఘంలో లేకున్నట్లయితే నువ్వు ఏమైపోతావో ఒకసారి ఆలోచించాలి. అందుకని ఇక్కడ జాతీయ పరిస్థితిని మనం చూసినట్లయితే గెహాజీని ఏలియాను ఎంబడించినటువంటి గెహాజీ ఓ దేవుని యొక్క శక్తిని చూశాడు, అన్ని కార్యములు చేశాడు. కానీ సిరియా దేశం నుంచి తెచ్చిన నయమాను ధనాన్ని ఆశించాడండి. ఆ ధనమును ఆశించినప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే దాన్ని దాసిపెట్టి వచ్చాడు. లోభత్వం కాబట్టి ఆస్తులు కలిగినటువంటి వారు దాసిపెట్టేదే ఎక్కువ నేర్చుకుంటారు. అది దేవుడు అంటున్నాడు, వాస్తవమైన పునాది పైన మీ ఔదార్యమును మీ మంచి క్రియలను దాసిపెట్టండి, అక్కడ మీకు మేలు కలుగుతుందంటే ఇక్కడ వాటిని అన్నిటి పక్కన పెట్టేసి ధనమును ధాన్యమును నశించిపోయేదాన్ని పురుగులు పట్టేదాన్ని దాసుకుంటున్నారని. కాబట్టి లోభత్వం అనేది కూడా పాపమే. ఆ దాసిపెట్టినప్పుడు ఏలియా అంటున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే, లేదు నేను ఇక్కడే ఉన్నాను అన్నప్పుడు, నువ్వు వెళ్ళినప్పుడు నీతో కూడా నా ఆత్మ రాలేదా అంటున్నాడు. కాబట్టి దేవుని శక్తి మనకు తెలుసండి, కానీ మనము బ్రతకడానికి దేవునికి ఇష్టంగా బ్రతకడానికి మనం ఇష్టపడట్లేదు. కాబట్టి నీతో కూడా నా ఆత్మ రాలేదా అని అడిగినప్పుడు అతను సిగ్గుగా తలవంచు, కాబట్టి నువ్వు చేసిన పనికి నీకు ఇదే శిక్ష అని చెప్పేసి నిరంతరము వారు ఆ కుష్టి వ్యాధిని కలిగినట్లు జనాంగముగా వారు ఈ లోకంలో తప్పు జరగడం చూసాము. ఆకాను విషయంలో మనం చూస్తాం, ఆ యొక్క సుధోమ ఆ గోమర పట్టణంలో ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క బంగారు కానీ ఏది కూడా మీ సొత్తు కాదు, అది నా సన్నిధిలో ఉండాలని చెప్పినప్పుడు అతను దాన్ని ఆశించి దాచుకున్నప్పుడు అతను జాతీయ పాపం చేశాడండి. జాతీయ పాపం అంటే తన పాపం వలన ఇస్రాయేల్ అందరూ నరకం అనుభవించేశారు, దేవుని యొక్క శక్తిని కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు. ఆ యెహోషువ బట్టలు చింపుకున్నాడు. యెహోషువ ఏం చేతగాక ప్రార్థన చేస్తున్న, ఆయన మేము ఈ పట్టణం ముందర ఈ చిన్న జనాంగం ముందర మేము గెలవలేకపోతున్నామే, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టావా ఏంటి అని చెప్పేసి ఆ పరిష్కారం తెలియనప్పుడు మనుషులు అలాగే చేస్తారు. బట్టలు చింపుకున్నాడు, అందుకని దేవుడు సమాధానం ఇచ్చాడు, నువ్వెందుకు బట్టలు చింపుకుంటున్నావని అన్ని లక్షల మందిలో ఎవరు తప్పు చేశారో యెహోషువకు దేవుడు కనపరిచాడు. కాబట్టి వెలుగు నీలో ఉన్నట్లయితే చీకటి సంబంధమైన ప్రతి కార్యము నీ కగ్గుపడుతుంది, నువ్వు తీసివేసుకోవడానికి ఇష్టపడతావు, కానీ వెలుగునే మనం దూరం చేసుకొని దేవుని ఊరికే పెదవులతోనూ ఈ యొక్క నాలుగుతో స్తుతిస్తే చాలదండి. హృదయంతోనూ ఆత్మతోనూ మనసుతోనూ వివేకంతో ఆయన మనం స్తుతించాలని దేవుడు ఎప్పుడూ ఆరాధించాలని కోరుతున్నాడు. యథార్థముగా స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. యథార్థవంతులు వారు సవిటి నేల స్థలమందు నివాసం చేస్తున్న సత్వ కలిగినటువంటి జనముగా వారు తయారవుతారు. ఏ రోగము వారికి రాదు, ఒక వెంటుకు కూడా రాలేదు, దేవుని చిత్తం లేనిదే అని చెప్పేసి సమాధానం చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి ఆకాను చేసిన పాపం మామూలు పాపం కాదండి, జాతీయ పాపం. కాబట్టి అందరికీ తప్పు, ఆ జనాంగానికే ఇస్రాయల్ జనాంగానికే కీడు తెచ్చిపెట్టాడని. అందుకని దేవుడు చూపించినప్పుడు ఆ పిల్ల జల్ల ఆ కుటుంబాన్ని మొత్తం తీసుకొని ఆ యొక్క లోయలోనికి వేసినప్పుడు వారు ఎంతో బాధపడ్డారని. కానీ ఏం చేసేకలేదు, దేవుడు పాపమును దహించేవాడే కానీ కనరించేవాడు కాదు. కాబట్టి మన రెండో విషయం మనం గమనించినట్లయితే దావీదు వ్యక్తిగతమైనటువంటి పాపం చేశాడు. వ్యక్తిగత పాపం వలన ఆ యొక్క కుటుంబానికి ఎంతో దృదయానుసారుడైన దావీదు కూడా దేవుని వలన ఎన్నో శిక్షలు పొందాడు. కానీ ఆ శిక్షను అంగీకరించి విధేయుడయి ఆయన దేవునికి హృదయానుసారుడయ్యాడు. కాబట్టి ఆ కాను లోబడలేకపోయాడు, మరి దావీదు లోబడి దేవునికి హృదయానుసారుడయ్యాడు. కాబట్టి ఈరోజు వెలుగు నీలో ఉన్నట్లయితే చీకటి తెలిసిపోతుందండి. చీకటి క్రియలు నీకు తెలిసిపోతాయి. చీకటి తెలిసినప్పుడు నువ్వు త్వరగా మేల్కొనేదానికి అవకాశం ఉంటున్నది. ఈరోజు ఎంతోమంది సంఘ సభ్యులలో సేవకులలో ఎంతోమంది ధనవంతులు సాహుకారులు ఉంటున్నారు. ఈ యొక్క సేవను వ్యాపార రంగముగా మారుస్తున్నారు. వారు కంఫర్టబుల్ లైఫ్ అంటే ఒక సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తూ
ఇతరులకు బట్టల బెడ్షీట్ కప్పుకో ఏమి యువకుని ఆకలి తీర్చుకొని మాట్లాడేటువంటి స్థితిగతులు ఉన్నాయండి. వెలుగు లేకున్నప్పుడు వెలుగు సంబంధమైన కార్యములను చేయలేవు. కాబట్టి వెలుగుతో కలిగినటువంటి నీతి కార్యములను చేయమని అపొస్తలుని పౌలు గారు ఎన్నో చోట్ల రాస్తుంటున్నాడు. కాబట్టి వస్తుగతం ద్వారా ఆత్మగతాన్ని మనం చూసుకోవాలి. లేకున్నట్లయితే ఏమైపోతామో తెలియదు. అందుకని యేసుప్రభు ఒకటే మాట, మీకంటే ముందుగా దొంగలు వ్యభిచారులు దేవుని రాజ్యంలో ఉంటారు కానీ మీరు ఇక్కడే ఉంటారని తన స్వకీయ జనులైన ఇస్రాయేల్తో అన్నట్లుగా ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి లూకాసు వార్త 11:33 వరకు మనం చూసినట్లయితే అక్కడ కూడా నీలో ఉన్న వెలుగే చీకటి అయిపోతే ఇంకా నిన్ను బాగు చేసేవాడు ఎవరు ఉండడు. కాబట్టి నువ్వు వెలిగించబడుతూ ఎప్పుడు ఆయన యొక్క స్థానంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. లోపత్వం మంచిది కాదండి. కాబట్టి కలిగిన వానికే సమృద్ధిగా ఇవ్వబడుతుందని ఆ తలాంతుల్లో యేసుప్రభు చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. కలిగిన వానికి ఎందుకు సమృద్ధిగా ఇవ్వబడుతుంది? కాబట్టి ఎందుకు దేవుడు కలిగిన వానికే ఇస్తున్నాడు? ఎందుకు ప్రేమించిన వాడినే ప్రేమిస్తున్నాడు? ఈరోజు నిన్ను నన్ను ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు అనేటువంటి ఒక ప్రశ్నను మనం వేసుకున్నట్లయితే మనమైతే మాటలు పెదాలు ఉన్నాయి కానీ మన హృదయ కార్యాలు వేరుగా విరోధముగా ఉన్నాయి, ఆయన ఎరగము అన్నట్టుగా ఉన్నాయి. ఎన్నో చోట్ల ఆ విషయాలు రాస్తున్నారండి. ప్రియమైనటువంటి వీక్షకులారా, వస్తుగతంలో ఈరోజు మనం అన్నీ చూస్తున్నాం. ఇవన్నీ దేవుని కార్యములే అయినా మనకు తెలుసు, కానీ వాటిని అనుభవించేటప్పుడు ఇది నాది, ఇది నాది, ఇది మనది అని చెప్పుకుంటూ మనం నాశనమైపోతున్నాం. ఇది దేవునిది, ఈ పిల్లవాడు దేవుని ఇచ్చినవాడు, ఈ సంపద దేవుడిచ్చిందని ఎవరు చెప్పుకోలేదండి. ఎవరు గొప్పలు వారు చెప్పుకుంటూ, ఎవరి యొక్క అతిశయం వారు తెలియజేసుకుంటూ దేవుని ఎదుట ఆ యొక్క సైతాన్ని ఎలాగైతే పరలోకంలో ఆ అతిశయపడబడి భూలోకానికి తోసివేయబడిందో, ఎలాగైతే ఏదైన తోటలో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండగా ఆదాము భూమికి తనంటే తోసివేయబడ్డాడో, అలాగ దేవుని సన్నిధిలో నుంచి ఎంతోమంది ఈరోజు తోసివేయబడుతున్నారని. కాబట్టి నీలో ఉన్న వెలుగే ఆ చీకటి అయిపోతే, నీలో ఉన్నటువంటి వెలుగే అంధత్వానికి కారణమైతే ఈరోజు ఎన్నో జబ్బులు వస్తాయి. ఎలాగంటే మనం చూస్తున్నాం, మనం జీవించేటువంటి ఈ తరుణంలోనే మనకు మెలకువలు లేకున్నట్లయితే మొదట మన శరీరానికి ఆ తెగులు రకరకాలైన పరిస్థితులు వస్తాయి. ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారి అనేటువంటి ఈ యొక్క వైరస్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క కరోనా అనేటువంటి వైరస్ని చూస్తున్నాం. ఈరోజు ప్రతి వారి హృదయంలో నైనా ఈరోజు అంటున్నారు అనేక మంది అధికారులు, మనము ఆ దానితో కలిసి సమకాలికమైన జీవితాన్ని జీవించాలి, మనం ముందుకు వెళ్ళాలి, అభివృద్ధిని చూడాలి, నష్టపోకూడదు, లాభం పొందాలని ఆశ మంచిదే, కానీ దేవుని వైపు తిరగండి. ఆ రోజు మనం చూస్తున్నాము, నినివే పట్టణస్థులకు ఒకటే మాట, రాజు మొదలుకొని అందరూ కూడా గోని పట్టలు కట్టుకొని వారు మనసాంతరం అనగా పశ్చాత్తాపపడి ఈ నాశనము ఈ పట్టణానికి రాకూడదు అని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పశ్చాత్తాప హృదయమును ఎరిగిన వాడేవండి, ఆ పట్టణాన్ని నాశనం చేయకుండగా దేవుడు తన యొక్క ఆలోచనను మార్చుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మనందరము దేవుని వైపు తిరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు క్షేమంగా ఉండాలంటే, నువ్వు సుఖంగా ఉండాలంటే నువ్వేం చేయాలని తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు చేయాలి, ఈ లోక సంబంధమైనటువంటి అంధకార శక్తులు ఓడిపోయినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో మహాశక్తిని మనం కలిగి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ఆ స్థితిగతులను దేవునికి మనం ఒప్పజెప్పాలి. మనం ఒప్పజెప్పందే ఆయనకు తెలుసు, కానీ నువ్వు అడిగినప్పుడు ఆయన చేయడం వేరే, నువ్వు అడగనప్పుడు ఆయన చేయడము వేరుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం గమనించిన త్వరగా ఈ యొక్క స్థితిగతుల నుంచి మేల్కోవడానికి మనం వెలుగుని గమనించుదాం, వెలుగు ఫలాలను ఫలించుదాం, తేజోప సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను మనం ధరించుకుందాం, నీతి సమాధానము న్యాయము విశ్వాసము ఆశానిగ్రహము మంచితనము వీటిని మనం పెంపారు చేసుకుందాం. ఎప్పుడైతే ఈ యొక్క పెంపారు చేసుకుంటామో, ఎప్పుడైతే వీటిని వృద్ధి చేసుకుంటామో, మనకు తెలియకుండా మన లివరు, మన కిడ్నీ, మన ఆంతరంగంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మంచిగా తయారైపోతుందండి. ఎప్పుడైతే ఈ యొక్క టెంప్టేషన్ అనగా ఈ యొక్క ప్రేరణ ఆందోళన తగ్గుతుందో, భయం అనేది తగ్గుతుందో, మనకు సమాధానం విస్తరింపజేస్తాడు. అందుకని దేవుడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నదికి రండి, నేను మీకు సమాధానం దయచేస్తాను, విశ్రాంతిని దయచేస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆయన మాట మనకు లోబడదాం. మనలో ఉన్నటువంటి వెలుగు చీకటి కాకముందే మరొకసారి మనం పైకి తీద్దాం. అంటే నిర్జీవ క్రియలను విడిచిపెడదాం. కాబట్టి మనం నిర్జీవ సంబంధమైన క్రియలను సంపూర్ణంగా విడిచిపెడదాం. కాబట్టి మనం దేవుని వైపు నిరీక్షించినట్లయితే ఈ నిరీక్షణలో సిగ్గు కలగదు, అవమానం కలగదు, నీకు మేలే కలుగుతుంది. ఆ మేలును పొందడానికి జీవాధిపతి అయినటువంటి యేసు స్వామిని మనం ఆశ్రయించుదాం, ఆయన యొక్క సన్నిధిలో చేరుదాం, కృపా సహాయం కొరకు ఆయన సహవాసంలోనికి చేరుదాం. ఆయన సన్నిధిలో మరి ఎప్పుడూ వెలిగబడే జ్యోతులుగా మనం ఉందాం, జ్యోతిగా మనం ఉందాం. ఆ వెలుగును పోగొట్టుకోకుండా కాపాడుకుందాం. ఆ వెలుగు దేవుని యొక్క వాక్యము, ఆ వాక్య ప్రవర్తన
ప్రవర్తన ఆ జీవన విధానాన్ని మనం అలవర్చుకుందాం. మనము మన పిల్లలు మన సంఘము మన దేశము మన రాష్ట్రము మన అట్లే విస్తరింప చేయడానికి మనమే ముందు మొదటి అడుగు వేయాలండి. ఏసేపు జీవితం వలన ఇస్రాయేల్ జాతి ఆ యొక్క జనాంగమే బాగుపడిపోయిందండి. అలాంటి స్థితి మనం కూడా కలిగి ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశములకు సర్వాధికారైన తండ్రి, మీకు వందనాలైనా. ఈ మాటల ద్వారా మా జీవితాల్లో కార్యం చేయండి. మీరు గొప్ప దేవుడు తండ్రి, గొప్ప ఆలోచనలు మా పట్ల కలిగి ఉన్నందుకు మీకు వందనాలు. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి ఇదిగో మీ యొక్క మాటల ద్వారా నన్ను మీ వింటున్నటువంటి వీక్షక ప్రేక్షకులు ప్రియ బిడ్డలను ఆశీర్వదించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఏసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.